హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్గా ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పట్టింది క్లీనింగ్ చేయడానికి మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకోవడం ఇప్పుడు వచ్చేసి మేము బ్యాక్ టు రెంట్ హౌస్కి వెళ్ళి అక్కడ అంతా షిఫ్టింగ్ ప్రాసెస్ నెక్స్ట్ డేనే ఉంది సో మొత్తం అంతా లగేజ్ అంతా ప్యాక్ చేయాలి యాక్చువల్గా మేము ఏది మూవర్స్ ప్యాకర్స్ ఏది మాట్లాడుకోలేదు చాలా ఏమంటారు చాలా ఫాస్ట్ ఫాస్ట్ డెసిషన్స్ ఇవన్నీ మాకు సో ఆ క్విక్ డెసిషన్స్ వల్ల అదేం మాట్లాడుకోలేదు ఇంకోటి అక్కడ వచ్చేసి ఓట్ ఏమంటారు ఓటేసే డే ఉండే మన ఎలక్షన్స్ది ఓటు ఉండే దానివల్ల మాకు అసలు లేబర్ కానీ ఏదైనా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇక్కడ అంతా అన్నీ డోర్స్ అనేది క్లోజ్ చేసేసుకొని ఇంకా వెళ్ళాలి సో మెయిన్గా అన్నీ క్లీనింగ్ చేసేసామా లేదా ఇంకేమైనా పెండింగ్ ఉందా నెక్స్ట్ డే ఏమైనా చేసుకోవాలా అనేది నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నా ఇంకా షార్ప్ ఎగ్జెస్ ఏమైనా ఉంటే ఎలా క్లోజ్ చేయాలి వాటిని అన్నది చూసుకుంటున్నాను ఎందుకంటే చిన్నబాబు ఉన్నాడు కాబట్టి షార్ప్గా ఏదైనా ఉంటే కూర్చుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి అండ్ లైటింగ్ వస్తుందా లేదా ఇంకేం లైట్స్ ఇంకా లైట్స్ కూడా కొత్తవి కొనేవి ఉన్నాయి సో అవన్నీ చెక్ చేసేసుకుంటున్నాం ఏమేమి కొనాలి ఎక్కడ ఫ్యాన్ వస్తుంది ఎక్కడ లైట్స్ వస్తాయి ముందే మనం అన్ని మాట్లా తెలుసుకొని ఉంటే డైరెక్ట్ మనం మెటీరియల్ తెచ్చేస్తే ఎలక్ట్రిషియన్తో అన్ని ఫిట్టింగ్ చేయించాలన్నది మా ప్లాన్ సో ఎక్కడ వస్తాయి అన్నది ఒకసారి చూసేసుకుంటున్నాము మెయిన్గా ఏంటంటే ఇవన్నీ చాలా చిన్న పనులు కానీ ఇవే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మెయిన్ గా మనకి ఏ లైట్ ఫ్యాన్ అనేది చాలా మేజర్ థింగ్ ఇంట్లోకి వెళ్ళాలంటే సో వాటికే మెయిన్గా మనం మెటీరియల్ తేవాలి ఎలక్ట్రిషియన్ పిలిపించాలి అవన్నీ చేయించాలి ఇదే పెద్ద ప్రాసెస్ ఇల్లు కట్ తీసుకోవడం కంటే ఇవన్నీ చించినే చించినే అనిపిస్తుంది కానీ అవి చాలా పెద్ద పనులు అసలు ఇంకా ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఆ ఇంట్లోనే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ప్యాక్ చేసేయాలి మళ్ళీ నెక్స్ట్ డే కే లేసి సిక్స్ కల్లా అంటారు సిక్స్ కల్లా వాళ్ళు వస్తా ఉన్నారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అన్నీ ఎక్కియడానికి ఇంటికి రావడానికి ఎయిట్ అన్నది మా షెడ్యూల్ సో ఇది వచ్చేసి మార్నింగ్ సినారు ఎలా ఉంది అక్కడ అన్నది అన్నీ బ్యాగ్స్లో ప్యాక్ చేసేసాము అన్ని బ్యాగ్ కొన్ని బ్యాగ్స్ అయితే మేము బయటనే కొన్నాము బ్యాగ్స్ కొని దాంట్లో మాకున్న మెటీరియల్ అంతా కూడా అందులో అయితే ప్యాక్ చేసేసాము నైట్ ఆల్మోస్ట్ టూ థర్టీ పైన త్రీ ఆల్మోస్ట్ త్రీ వరకు చేసేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఫోర్ కల్లా లేసాము మళ్ళీ చాలా అంటే చాలా మెస్సీగా ఉన్న హౌస్ ఇది ఎందుకంటే ముందు రోజు కాబట్టి ఎలా ఉంటుందో టూ బ్యాడ్గా ఉండే బట్ అవన్నీ క్లీన్ చేసేసుకుంటూ అన్నీ సెగ్రిగేట్ చేస్తూ ఉన్నాము ఈ హౌస్లో మాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి దైవిక్ ప్రెగ్నెన్సీ నా ప్రెగ్నెన్సీ దైవిక్ పుట్టడం వాడి ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే అన్నీ ఇందులోనే జరిగాయి చాలా గ్రేట్ ప్రిషియస్ మూమెంట్స్ ఉన్నాయి ఇందులో ఇంకా ఆల్మోస్ట్ అంతా ట్రాన్స్పోర్ట్లోకి ఎక్కి చేసాము ఇంకా మేమిద్దరమే ఉన్నాము అంటే మా హస్బెండ్ న్యూ హోమ్కి వెళ్ళిపోయారు సో ఇదంతా కొంచెం అలా మూమెంట్స్ని క్యాప్చర్ చేసేసుకుంటున్నా నేను మేము ఉండేది ఇద్దరమే అయినా కూడా మాకు ఇంత సామాన్ మా ఇంట్లో ఇంత సామాన్ ప్లేస్ చేసుకున్నాం అన్నది మాకు షిఫ్ట్ అయ్యే టైంలోనే అర్థమైంది ఇది మా వన్ బిహెచ్కే మేము ఉన్నది ఎన్ని డేస్ బట్ చాలా పీస్ఫుల్గా కొత్తగా కన్స్ట్రక్ట్ చేయగానే మేమే వచ్చేసాము అప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఇక్కడే ఉన్నాము చాలా పీస్ఫుల్గా ఉండే చాలా అంటే అన్ని ఎమోషన్స్ ఇందులోనే మేము క్యారీ అవుట్ చేసాము చాలా మూమెంట్స్ ఉన్నాయి అండ్ మెయిన్గా అయితే దైవిక్ పుట్టడము దైవిక్ని వన్ మంత్ బేబీ నుంచి ఇక్కడే నేను చూసుకోవడం అది మెయిన్గా మిస్ అవుతా ఎందుకంటే వాడి మూమెంట్స్ చాలా చాలా గ్రేట్ ప్రిషియస్ మూమెంట్స్ కదా అవన్నీ దైవిక్ అయితే అసలు మిస్ అవ్వే ఛాన్స్ లేదు మ్యాక్సిమమ్ ఎందుకంటే మేము త్రీ టూ ఫోర్ మంత్స్ నుంచి న్యూ హోమ్కి తిరుగుతూ ఉండడం వల్ల ఆ ఎన్వైరన్మెంట్ వాడికి బాగా నచ్చింది అలవాటు పడిపోయాడు సో ఈజీగా వాడు అక్కడ మోల్డ్ అయిపోవడానికి ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి స్మాల్ కిచెన్ అండ్ వన్ బి వన్ బిహెచ్కే అండి ఒక బెడ్రూమ్ హాల్ చిన్న బాల్కనీ అంతకు మించి ఏమి ఉండదు బట్ ఈ హౌస్లో మేము క్రియేట్ చేసుకున్న మెమరీస్ని మాత్రం రీకలెక్ట్ చేసుకున్నాను నేను ఒకసారి అండ్ ఇంకా కొత్తింటికి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ సామాన్ అంతా షిఫ్టింగ్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నా నేను ఫస్ట్ డే బాయ్ చెప్పాను అది మా హస్బెండ్ క్యాప్చర్ చేశారు అది వీడియో ఇంకా కొన్ని కొన్ని అక్కడక్కడ అట్లా సెగ్రిగేట్ చేసుకుంటూ వచ్చాను మెయిన్గా ఏంటంటే పేరెంట్స్గా మేము దైవిక్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటున్నాం లేదో అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే దైవిక్ చాలా హెల్ప్ చేశాడు బికాస్ వెనకాల ఏ సపోర్ట్ లేకుండా వాడు క్లీనింగ్ టైంలో కానీ అన్నిట్లో కోఆపరేట్ చేశాడు మెయిన్గా మేము షిఫ్ట్ అయ్యే టైంలో వాడి హెల్త్ అప్సెట్ అయ్యి మమ్స్ రావడం చాలా ఇబ్బంది పడుకుంటూ షిఫ్ట్ అయ్యాము బట్ వాడు రాగానే వాడిని టేక్ కేర్ చేయడం నాది పెద్ద టాస్క్ అయిపోయింది వాడి టాయ్స్ని అన్ని సెగ్రిగేట్ చేసుకుంటూ వచ్చాను ఇంకా టూ డేస్లో అంతా సెట్ చేసేస్తాను అన్నది ఉండే ప్లాన్ అది నెక్స్ట్ వచ్చేసి కమ్మింగ్ బ్లాగ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ బడ్జెట్ ప్లాన్ అవన్నీ నేను షేర్ చేస్తాను కమ్మింగ్ వీడియోస్లో ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే అండ్ కిచెన్ సెట్టింగ్స్ అవన్నీ కిచెన్లో ఏమేమి యూజ్ చేస్తాను అమెజాన్ ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేస్తున్నావు అవన్నీ నేను కమ్మింగ్ బ్లాగ్స్లో పెడతాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో